ఎస్ఎన్టీ అనుకుంటాం, ఫార్మా కంపెనీలో ఘోరంగా చనిపోయిన 18 కుటుంబాలని, అలాగే 36 కుటుంబాలు గాయపడితే మెడికోర్ విశాఖపట్నం మెడికోర్ హాస్పిటల్ విజిట్ చేశాం, కేవీహెచ్ విజిట్ చేశాం, స్టీల్ ప్లాంట్ లోపల ఉన్న ఫార్మా చాలా దూరం అయినప్పటికీ అంత దూరం వెళ్ళి తిరిగి వచ్చాం. ఏడీ పవన్ కళ్యాణ్ నేను మీకు అండగా ఉంటానన్నాడే, అన్నగా ఉంటానన్నాడే. ఈ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కదా, 48 గంటలు అయినప్పటికీ ఎక్కడో గ్రామ పంచాయతీలో మీటింగులు పెట్టుకోవడం వచ్చి. రెండో విషయం, ఈరోజు మరల పరవాడలో ఇంకొక విషయం, 2 ఇయర్స్ బ్యాక్ కెమికల్, ఇలాగ ఎన్ని వందల ప్రాణాలు మీరు చంపుతారు, దీనికి ప్రికాషన్ ఉండొద్దా, తగిన చర్యలు ఉండొద్దా? ఏదో చనిపోతే 100,000 రూపాయలు 5 లక్షలు ఎవరో ఏదో 1 కోటి రూపాయలు అనౌన్స్ చేశాడు. అది కాదు, నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్పెషల్ స్టేటస్ గురించి లాస్ట్ వీక్ ఏ విధంగా పిల్లేసాను, ఇప్పుడు పిల్లేసి మీ కొరకు ఫైట్ చేస్తాను. ఈ చనిపోయిన కుటుంబానికి మినిమం 10 కోట్ల రూపాయలు, గాయపడిన వాళ్ళకి 5 కోట్ల రూపాయలు. అంతేకాకుండా ఇలాంటి దుర్ఘటనలు, హార్ట్ బ్రేకింగ్ ఘటనలు, ఇలా బర్న్ అయిపోవడం ఏంటి మనుషులు, ఇలాంటి జరగకుండా చూసే బాధ్యత నాది. ప్రార్థించండి కుటుంబాల కొరకు, నేను అర్జెంట్ ప్రజల మీద మళ్ళా తిరిగి హైదరాబాద్ వెళ్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే ఎన్సిటిఆర్ ఎస్ఎన్టీ అనుకుంటాం, ఫార్మా కంపెనీలో ఘోరంగా చనిపోయిన 18 కుటుంబాలని, అలాగే 36 కుటుంబాలు గాయపడితే మెడికోర్ విశాఖపట్నం మెడికోర్ హాస్పిటల్ విజిట్ చేశాం, కేవీహెచ్ విజిట్ చేశాం, స్టీల్ ప్లాంట్ లోపల ఉన్న ఫార్మా చాలా దూరం అయినప్పటికీ అంత దూరం వెళ్ళి తిరిగి వచ్చాం. ఏడీ పవన్ కళ్యాణ్ నేను మీకు అండగా ఉంటానన్నాడే, అన్నగా ఉంటానన్నాడే. ఈ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కదా, 48 గంటలు అయినప్పటికీ ఎక్కడో గ్రామ పంచాయతీలో మీటింగులు పెట్టుకోవడం వచ్చి. రెండో విషయం, ఈరోజు మరల పరవాడలో ఇంకొక విషయం, 2 ఇయర్స్ బ్యాక్ కెమికల్, ఇలాగ ఎన్ని వందల ప్రాణాలు మీరు చంపుతారు, దీనికి ప్రికాషన్ ఉండొద్దా, తగిన చర్యలు ఉండొద్దా? ఏదో చనిపోతే 100,000 రూపాయలు 5 లక్షలు ఎవరో ఏదో 1 కోటి రూపాయలు అనౌన్స్ చేశాడు. అది కాదు, నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్పెషల్ స్టేటస్ గురించి లాస్ట్ వీక్ ఏ విధంగా పిల్లేసాను, ఇప్పుడు పిల్లేసి మీ కొరకు ఫైట్ చేస్తాను. ఈ చనిపోయిన కుటుంబానికి మినిమం 10 కోట్ల రూపాయలు, గాయపడిన వాళ్ళకి 5 కోట్ల రూపాయలు. అంతేకాకుండా ఇలాంటి దుర్ఘటనలు, హార్ట్ బ్రేకింగ్ ఘటనలు, ఇలా బర్న్ అయిపోవడం ఏంటి మనుషులు, ఇలాంటి జరగకుండా చూసే బాధ్యత నాది. ప్రార్థించండి కుటుంబాల కొరకు, నేను అర్జెంట్ ప్రజల మీద మళ్ళా తిరిగి హైదరాబాద్ వెళ్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.